రాష్ట్రాల విలీనంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి ప్రశ్నిస్తున్న ఈ చర్యను ఆపేస్తే మంచిది. చాలేవయ్యా, ప్రకృతి ప్రశ్నించడం ఏంటి నీ చాదస్తం కాకపోతే? ఇప్పుడు ఏమన్నా ఉరుము ఉరిమిందా, పిడుగుపడిందా, కాళ్ళ కింద భూకంపం ఏమన్నా వచ్చిందా? అయ్యా వద్దయ్యా, అన్యాయం చేయకండి అయ్యా. రేయ్, ఈ ముసలోని బయటికి దోసే. రేయ్, అధికార బలం ఉందని మా కోసం పట్టించుకోకుండా మమ్మల్ని బలవంతంగా విలీనం చేసిన 1000 రెట్ల బలంతో తిరిగి తన రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఉద్యమ సింహం ఎక్కడో పుట్టే ఉంటుందరా. చూడ చూడ రుచులా, చూడ చూడ రుచులా, జాడవేరు జాడవేరు, పురుషులందు పురుషులందు పుణ్యపురుషులు వేరయా, పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ విశ్వదాభిరామ, వినురవేమ వినురవేమ. చూసిండ్రా, ఎవ్వరూ భయపడతలేరు, నా మాటనే లెక్క చేస్తలేరు. పిల్లలు ఆలోచించేటట్టుంది, లోపలికి రండి రండి. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయ్యా, నువ్వు మంచిగా ఉండాలి, మన రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి. నువ్వునే సీనిగా పుసుక్కిన సేవలు మారుతావేంద్రా? పద్మాసేతలు సైకిల్ కాడా? అరే ఈ పట్టుంటే అరే ఏంద్రా ఇది అకరాలు చేస్తావేంద్రా? నా సాను అమ్మాయి చూడమ్మాయిడు సప్పుడు చేయకో, రోజు రోజుకి నీ లొల్లు ఎక్కువైతుంది. తాత టీవీ చూడండి. ఇదిగో మామ, పొద్దునుంచి గిత చూస్తున్నావు, నీకేదో ఆయన బాగా తెలిసినట్టు. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు బిడ్డ. ఎప్పటి నుంచో అంటే నేను మీ నాయనంత ఉన్నప్పుడు, మీ నాయన నీ అంత ఉన్నప్పుడు అన్నమాట. అయితే ఇప్పుడు ఆయన ఏం చేసిండు తాత? మంచిగా అడిగినావు బిడ్డ. అప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఆ రోజుల్లో మన ఊరు వాగు ఆనొస్తే నిండేది, తుఫాన్ వస్తే పొంగిపోయేది. అది పొంగిందంటే మనూరికి బయట ఊర్లకి రాకపోకలు బిల్కులు ఉండేటి కావు బిడ్డ. ఒక దినం ఆయన మన ఊరికి వచ్చిండు. రాజుగారు ఎట్రండి సార్, మీరు వెంటనే ఊళ్ళోకి పోయి మన కార్యకర్తలతో విషయం చెప్పి ఊళ్ళో వాళ్ళని కూడా ఎండ తోలుకుని రమ్మని చెప్పండి. అట్లానే సార్. జల్దీ రావాలి. అట్లానే. ఎన్నో ఏండ్ల నుంచి గట్టిగా వాన పడితే చాలు, వరదలకు ఈ వాగు పొంగిన ప్రతిసారి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా మిన్నకుండి బతుకుతున్నారు కదూ? అవును సార్, ప్రతి ఏడాది ఆనాకాలంలో మాకు ఇదే గోస. ఈయన చిన్నపాటి బెడ్జి వేయమని చెప్పి అధికారులకి ఎమ్మెల్యేలకి దరఖాస్తులు పెట్టినా కానీ లాభం లేకపోయేశారు. వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి మోకాల చెప్పులు అరిగిపోయాయి కానీ అసలు ఫాయిదా లేకపోయేశారు. అందరూ చూస్తాం చూస్తాం అనేవాళ్ళే తప్ప చేస్తామనేటోళ్ళు ఒక్కడ కూడా లేకపోయా సార్. మీరే చూడాలి సారు. అందరూ చక్కగా నుండి బ్రిడ్జి కోసం ఏండ్లకేండ్లు కండ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూసే బదులు మన ఊరి సమస్య మనమే నడుం కట్టి పరుగుపార పట్టి శ్రమదానం చేస్తే సమస్య మట్టిలో కలిసిపోదా? చెప్పుండ్రి. ఇక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. మన ఇంట్లో దీపాన్ని మనమే పెట్టుకున్నట్టుగా మన ఊరి బ్రిడ్జిని మనమే కట్టుకుందాం. ఇక పంతులు జర్నీ మంత్రాలు ఆపుతావా? లెక్క తేలద్దా? గదేంది బావా, అల్లుడు తాళి కట్టే ముందు లెక్క ఆపుతావేంది? జర ఆగుతావా? అల్లుడు బావను వరుసలు మంచిగానే కలుపుతున్నావు కానీ కట్నం బాకి 20,000. గదేంది బావా గట్లంటూ? నువ్వు అడిగిన 50,000కి 30,000 ముందుగానే ముట్ట చెప్తుంది కదా. 2 మాసాల్లో 20,000 కూడా ఇస్తానంటిగా బావా. ఏంది నువ్వు ఇచ్చాడు దాకులు ఒక్క 3 ముళ్ళు పడినాక నీ మాట నీకే అది ఉండదు. నువ్వేడేస్తావు, ఎగ్గొట్టడానికి ఎటుగట్టు మీద కాసుకుని కూర్చుంటావు. నేను గట్లుంటోని కాదు బావా. అయినా పంట అమ్ముకున్నాక లగ్గం చేస్తానంటే ఇదే ఆఖర్లకు మని నన్ను ఎగదోస్తివి. ఇప్పుడు ఆ 20,000 యాడ్ నుంచి తేవాలి బావా? నువ్వేడనన్నదే నా చేతిలో పైసలు పడితేనే నీ బిడ్డ మెళ్ళ పుస్తపడుతుంది. ఏం లేదు, పైసలు ఇస్తేనే పెళ్లి. ఈ చేతిలో పైసలు పడితేనే పెళ్లి అవుతుంది. ఇగో బాలయ్య, నా మాట నమ్ము బావా. లగ్గమైతే కానీ బావా. ఆగుండ్రి. నమస్తే సారు. ఏం జరిగింది? ఇగో సూరయ్య ఇట్రా. దండలయ్య. నమస్తే సారు. పిల్లగాడు పుస్తకట్టే ముందర పచ్చని పదిట రచ్చ చేస్తావు. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండకపోతే ఎట్లవా? ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల బతికేం కావాలి? ఆడపిల్ల బతుకుని అందరిలో నవ్వులు పాలు చేస్తావా ఏంది? అది కాదయ్యా. అరే చో గమనుండు. గా 20,000 నిలుస్తా గానీ పుస్తక కట్టమను. లగ్గం టైం అయింది. అయ్యా, మా ఊర్లో ఇండ్లకి కరెంట్ ఏర్పాట్స్ అయ్యింది అయ్యా. అయ్యా, మా ఊరికి ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టియండి అయ్యా. మాకు సర్కారీ ఇల్లు వచ్చేటట్టు చూడండి సారు. మీకు దండం పెడతా సారు. దండాలయ్యా. దండాలయ్యా. అయ్యా, మీ దయతో నా బిడ్డ పెళ్లి జరిగింది. ఈ దినం అల్లుంటోని కాపురానికి తోలుతున్నా. నా బిడ్డను దీవించండి అయ్యా. రామ్మ. సంసారం చక్కగా చేసుకుంటూ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండురి. ఒక్క మాట చెప్తేను, సంసారంలా పెత్తనం పెడార్థాలు ఉండొద్దు, ప్రేమ ఆప్యాయత ఉండాలి. గట్లుంటే మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు, లేకపోతే నలుగుట్ల నవ్వులు పాలై ఆగమైపోతారు. అట్లా కారు కదా. శబాష్, గది లెక్క. ఇక పోండ్రి. నేను చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకుని ఎంత కృతజ్ఞత చూపించండ్రో కదా. ఎట్లా చెప్పాడు సార్, పేదవాడికి ఎవరైనా బుక్కెడు బోగు పెడితే ఎంతో కాలం అది పెట్టుకుంటాడు. అట్లాంటిది మల్లయ్య బిడ్డ పెళ్లికి మీరు 20,000 ఇచ్చి సాయం చేస్తిరి. పేదవాడి బిడ్డకు పెళ్లి చేయాలంటే పడే తిప్పులు అన్నాయినా సార్, గా కష్టం పగోడికి కూడా రాకూడదు సార్. గట్లనా? అయితే దగ్గర్లో మంచి ముహూర్తం ఏముందో కనుక్కోండి. గా రోజున పేద బిడ్డలందరికీ దగ్గరుండి నేనే పెళ్లిళ్ళు జరిపిస్తా. వెల్కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. మీకంతా ఓకేనా? ఓకే సార్, కానీ కానీ అని కామా పెట్టకండి. స్ట్రైట్గా పాయింట్ మాట్లాడి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. మీరు మాకు ఫేవర్గా తీసుకున్న డెసిషన్ వల్ల ఫ్యూచర్లో మీకు మంచి పొజిషన్ ప్రామిస్ చేశారు మా బాస్. అట్లనే ఈ గవర్నమెంట్ వల్ల మీకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అని చెప్పమన్నారు. మీకేం భయం లేదు? ఓకే సార్, కానీ ఒక మాట ఆయనతో చెప్పిస్తే బాగుంటుంది. షూర్. పోనీ బాస్, ఒక్క నిమిషం. హలో. ఓకే సార్. ఓకే బాస్. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఓటుకు నోటు కేసు. What is this, sir? How can this happen? How anyone can do like this? This is very serious crime to bribe an MLA. ఇక రాదు లేదు అనుకున్న ఈ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో పోరాడి తెచ్చుకునేసరికి గిట్టని వాళ్ళు చేస్తున్న పనిసారిది. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ అహర్నిశలు శ్రమిస్తోన్న మన సీఎం చంద్రశేఖర్ గారి మీద ఈ కుట్రలు జరగడం ఇది మొదటిసారి కాదు, అలాగని ఆఖరిసారి కాదు. అయినా గుంటనక్కల జిత్తులకు సింహం ఏనాడు భయపడదు. ఇప్పుడు మీరు చూస్తున్నా మెచ్చుకుంటున్న ఈ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఆరంభించాడు, పోరాటాన్ని ప్రారంభించాడు, కష్టాలకు ఎదురీదాడు, కన్నీళ్లను దిగమింగాడు, ఎన్నో అవమానాలను భరించాడు, ఈ కుట్రలు కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. We want to know about the state agitation detailing. నైజాం మెడలు వంచి విమోచన పొందిన ఈ రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సాకుతో మా రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో ముడిపెట్టి మా నోట్లో మట్టి కొట్టిండ్రు. కాడి ఎత్తి వదిలేసేవాడే కాని కడదాకా నిలిచేవాడు, పట్టుబట్టి నడిపించేవాడు లేక ఈ తెలంగాణ ఉద్యమం తేలిపోతుంటే ఆ కళ ఆకలిగానే మిగిలిపోతుందేమోనని మేము వదిలేసుకున్నాం. మా కన్నీళ్లని కడుపులోనే దాచేసుకున్నాం. వానలు లేక, నీళ్లు లేక, రోజుకు 2 గంటలు కూడా కరెంటు లేకుండా రైతులు ఎన్నో బాధలు పడుతుంటే ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ఆ రైతుల కళ్లల్లా కారం చల్లింది. కడుపు మండి గుండె రగిలి నరనరాన ఆవేశంతో రక్తం పోటెత్తిన రైతన్న ఇది అన్యాయమని రోడ్డెక్కితే బషీర్బాగ్ చౌరస్తాలో రైతుల మీద పోలీసుల రాక్షసత్వం, ఆందోళన చేస్తున్న అన్నదాతలను పిట్టల్లా కాల్చి చంపిన ప్రభుత్వం. ఈ కాల్పుల్లో 3 రైతులు పోలీసుల తూటాలకు నేల కొరిగి విగత జీవులయ్యారు. కడుపుకు అన్నం పెట్టే రైతు కడుపులా తూటలు పెడతారా?